అందరికి నమస్కారం ఇంత ముందుగానే చెప్పినట్టుగా దుబార జగన్నాథం యోగ తస్మైక యోగ సాంగ్లో అభ్యంతరకరమైన పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను మళ్ళీ ఇరిగేటర్ వచ్చి సమయం సందర్భం వచ్చినప్పుడు వివరణ ఇస్తామని చెప్పడం జరిగింది అలా చెప్పినట్టుగానే వాళ్ళు ఉదయం ఎవరైతే అభ్యంతరం వెలిపించారో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సాహితీ గారు చెప్పింది విన్నారు మేమేమని రాశాం మా భావం ఏంటని విన్నారు విన్న తర్వాత వేద పండిలతో వాళ్ళు కూడా ఈ లిరిక్ డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళకి ఏమర్థం అవుతుంది మేము అనుకుంది ఏంటి జనాలకి ఇది సాంగ్ ఎలా వెళ్తుంది అనేది వేద పండితులు అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఈ పాటలో నమ్మకం చెమకనే అంటే శివుడికి శివభక్తులందరికీ ప్రీతిపాత్రమైన మహాపవిత్రమైన పదాలు నమ్మకం చెమకం అనేవి ఈ రొమాంటిక్ సాంగ్లో ప్రత్యేకంగా ఆ ప్లేస్లో ఉండడం కరెక్ట్ కాదు అది సమంజసం కాదు అని మేము నిర్ణయించుకొని వేద పండితుల సూచనల ప్రకారం నమ్మకం చమకం అనే పదాలు ఈ నుంచి తీసేస్తున్నాం దీన్ని ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఇది ఎవరిది అలా చూడట్లేదు మేము ఎవరం ఎందుకంటే సంఘంలో ఉన్న పెద్దలుగా ఎప్పుడన్నా సినిమా మేము ఒక సినిమా ధోరణిలో వెళ్తుంటాం కాబట్టి ఎప్పుడన్నా మేము ఏదన్నా లైన్ దాటినప్పుడు తప్పకుండా వాళ్ళు మాకు దీన్ని ఇచ్చిన ఒక సలహాగా ఒక సూచనగా మాత్రం తీసుకుంటున్నాం అలాగే మా తరఫున కూడా మా మా ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు విని వాళ్ళు ఆమోదించారు కాబట్టి దీన్ని చాలా సంతోషంగా ఆ రెండు పదాలు తీసేసి వాళ్ళకి అభ్యంతరం చెప్పిన పదాలు తీసేసి వాటిలో వేరే పదాలు రాయబోతున్నాం ఆ లిరిక్ మార్చిపోతున్నాం అని చెప్తున్నందుకు అంటే సభాముఖంగా అందరికీ చెప్పదలుచుకున్నాను టీవీ నైన్తో పాటుగా అందరికీ నమస్కారం అస్మైకం అనే సాంగ్లో ఏదైతే బ్రాహ్మణ సంఘాలు ఆ రెండు లిరిక్స్ గురించి అడిగారో సో అందరినీ మేము కూడా సంప్రదించి సో శివ శివుడికి శ్లోకంలో వచ్చే పదాలు కాబట్టి దానివల్ల అక్కడున్న సాంగ్లో ఉన్న సిచ్యువేషన్కి కరెక్ట్ కాదని పెద్దలు కూడా చెప్పడం వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో బ్రాహ్మణ సంఘాల నుంచి వచ్చిన పెద్దలకి అలాగే మాకు అన్ని మా వెంటనక ఉండే జీరస్వామి గారి సలహాల మేరకు వాళ్ళ ఆశీస్సుల ప్రకారము ఇది జూ చేయడం జరిగింది సో ఒక సినిమా ద్వారా ఏదన్నా సొసైటీకి మంచి జరగాలి అనే ఆలోచన ఆలోచనలతోనే మా సంస్థ నుంచి వచ్చే సినిమాలన్నీ తెలిసినవే సో ఈ మా బ్యానర్లో వస్తున్న ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫిలింలో ఎలాంటి తప్పులు దొరలకూడదు అలాంటి అనే దాని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది జూన్ ఇరవై మూడున ఈ సినిమా మీ ముందుకు సినిమాలో ఈ పదాలు మార్చి ఫైనల్గా నెక్స్ట్ పదాలు మా లిరిక్ రైటర్ డైరెక్టర్ డెసిషన్ తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పదాలతో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ దిల్ రాజు గారికి హరిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం మా విన్నపాన్ని మన్నించి ఏవైతే పదాలు ఉన్నాయో దానికి అర్థాలు కూడా ఒక రెండు గంటలు మాకు సమయం కేటాయించి ఈరోజు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైతే నిజంగా ఒక రుద్రుడికి అభిషేకాన్ని నమ్మకాన్ని చమకాన్ని చదువుతామో అటువంటి పదాలు ఉన్నాయని చెప్పడం వల్ల వారు కూడా దాన్ని చాలా పెద్ద మనసుతో స్వీకరించి దాన్ని ఈరోజు తొలగిస్తాం మాకు అనువైన పదాలు మేము వాడుకుంటామని చెప్పడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి మనోభావాలను వారు దృష్టిలో పెట్టుకుని అంత మంచి సాహసం చేసినందుకు నిజంగా వారికి బ్రాహ్మణ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలానే ఈ సినిమా వంద రోజులు ఆడాలని ప్రతి ఒక్క బ్రాహ్మడు కూడా కోరుకోవాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మన యొక్క విన్నపాన్ని మన్నించి వారు చేసిన అంతటి త్యాగాన్ని నిజంగా త్యాగమేనాలి ఈరోజు ఎందుకంటే ఎన్నో గొడవలు చూసాం కానీ మమ్మల్ని పిలిచి ఈ తప్పు ఇది తప్పు ఏ ఒప్పు అని మాకు చెప్పండి మేము కూడా చెప్తామని ఒక సమావేశాన్ని ఏర్పరిచి ఈరోజు అందరి దృష్టిలో ఒక పెద్ద మనసుతో వారు చేసిన ఈ పనిని అందరూ కూడా సంతోషిస్తారు ఇటువంటి పనులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వారికి నిజంగా శుభాభినందనాలు ఇటువంటి పెద్ద మనసు ఉన్న దిల్ రాజు గారికి ఇంకా పెద్ద గొప్ప మనసు వచ్చి మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలానే మావాడైన హరిశంకర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ముందు కూడా మీరే అందరికీ ఒక మంచి అవకాశం ఇస్తూ అందరినీ అన్ని ఎవరిని సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దువ్వాడ జగన్నాథం అనే ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక పాటలో వాడినటువంటి నమ్మకం చమకం అనే పదాల గురించి కొంత అభ్యంతరకరమైన విధానం ఉందని బ్రాహ్మణ్ సంఘాల తరఫున మేము అబ్జెక్షన్ చేసినప్పుడు మరి ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు పెద్దలు దిల్ రాజ్ గారు కానివ్వండి డైరెక్టర్ హరిశంకర్ గారు కానివ్వండి రిరెక్యులేటర్ గారు కానివ్వండి మనం ఇలా ఈ విధంగా మీరో చోట మేము చోట బయట బయట కెమెరాల్లో కనిపిస్తూ మాట్లాడుకోకుండా ఎదురెదురగొండా కూర్చుని విషయం మీద తర్కించుకుందామని ఈ రోజున వారి ఆఫీస్లో కూర్చుని చక్కగా ఒక రెండున్నర గంటలు దాని మీద కులంకుశంగా మాట్లాడి బంగారయ్య శర్మగారు అనే ఒక పెద్ద సిద్ధాంతితో ఈ విషయం మీద ఈ పదాలు ఇక్కడ వాడచ్చా ఈ సందర్భంలో వాడకూడదా అనేది వారితో కూడా ఒక అరగంట సేపు డిస్కస్ చేసి ఆ తర్వాత చిన్నజీఆర్ స్వామి గారితో అందరితోటి సంప్రదించి ఈ విషయాలన్నీ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు ఈ పదాలు అక్కడ ఉండకుండా ఇంకేదైనా వేరే పదాలు వాడితే బాగుంటుందని తెలియజేయడం మీద తక్షణమే ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ రిరిక్యులైటర్ గారు కానీ స్పందించి ఇది ఏ వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చేయాలనే ఒకే ఒక చక్కటి సంకల్పంతో మరి ఆ సాంగ్ షూట్ చేయడానికి వారికి ఎన్ని పైసలు ఖర్చు అయినాయో ఏ లొకేషన్లకి వెళ్ళారో మాకు తెలియదు కానీ మా మాట మన్నించి వెంటనే దాన్ని డ్రాప్ చేసి ఆ ప్లేస్లో వేరే పదాలు వాడుతూ అతి త్వరలోనే ఆ సాంగ్తో మళ్ళీ సినిమా రిలీజ్ అవ్వడానికి వారు మా మాట మన్నించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మేము సినిమా ఇండస్ట్రీ వారిని కోరుకునేది ఒకటి సభాముఖంగా దయచేసి మీరు సినిమాలు తీసేటప్పుడు కొంచెం ఈ వ్యంగ్యార్థాలు మన హిందూ సంబంధించిన దేవుళ్ళకి సంబంధించిన విధానాలు వీటి మీద కొద్దిగా మనోభావాలు దెబ్బ తినకుండా ఇండివిజువల్గా ఎవరికీ బాధపడకుండా చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ ఏడాది మనస్ఫూర్తిగా ఫ్యామిలీతో సహా చూసి ఎంజాయ్ చేసిన ఫిలిం ఏదైనా ఉందంటే వీరి శతమానం భవతి